తెలంగాణ ప్రజల కలలను సంకల్పం చేయడమే బీజేపీ విధానమని రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు జులై మూడున పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ప్రధాని మోదీ సభకు సంబంధించిన పోస్టర్ ను లక్ష్మణ్ విడుదల చేశారు బీజేపీ సభకు విజయ సంకల్ప సభక నామకరణం చేసినట్టు చెప్పారు ఇక సభా వేదికపై ప్రధాని మోదీ అమిత్ షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు పాల్గొంటారన్నారు కిరాయి రాజకీయ బ్రోకర్లతో కేసీఆర్ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శించారు మెట్రో చౌకబారు రాజకీయం చేస్తోందని ఇంజిన్ పాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ప్రజలైతే కోరుకుంటున్నారో ఈ కార్యవర్గ సమావేశాల అనంతరం బహిరంగ సభ అనంతరం రాష్ట్ర రాజకీయాల యొక్క ముఖ చిత్రమే మారిపోయే పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనపడుతుంది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యమార్గ సమావేశాల నిర్వహణ అన్ని వర్గాల ప్రజలను మొత్తం ఇవాళ తెలంగాణను ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను లఘు భారత్ గా మినీ భారత్ గా పరిగణించేటువంటి పరిస్థితి దేశం మొత్తం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు నివాసం ఉంటున్న వాళ్ళకు కూడా ఒక పూర్తి భరోసా కల్పించడానికి ఆయా వర్గాలతో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా దాదాపు పదహారు రాష్ట్రాలకు సంబంధించినటువంటి లింగిస్టిక్ మైనార్టీస్ యొక్క సమావేశాలు ఈ యొక్క కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఈ నాలుగు రోజుల సమయంలో ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ భావించింది ఈ కార్యవర్గ సమావేశం చాలా ప్రత్యేకత సంతరించుకుంది చరిత్రలో నిలబడ నిలబడేటువంటి సమావేశాలు హైదరాబాద్ లో భాగీనాలు జరగడం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా గర్వపడుతున్నాం